Telugu Desam party Nalapi Avirbhava Dinotsava Vedukalu Niradambaranga Jarigayi. Somavaram Udayam Chitturulo Jilla Telugu Desam party Karyalayamlo Jilla Sahakara Kendra Bank Avaranaloni NTR Vigrahaniki TDP Nayakulu Poolamalalu Vesi Nivaalu Arpincharu. Anantaram party Patakanni Avishkarinchi Cake Cut Chesi Sambaralu Chesukunnaru. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు దొరబాబు మాట్లాడుతూ తూర్పు గోదావరి తెలుగు వారి ఆత్మగౌరవం కోసం 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పులవత్తి నాని, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ, చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడు కటారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవంతో ఆంధ్రుల ఉనికి చాటాలనే ఉద్దేశంతో 1982 సంవత్సరం మార్చి 29వ తారీఖు హైదరాబాద్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అదే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొట్టమొదటగా మరి ఇక్కడ జరుగుతూ ఉండే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చుకోవడం, ఆ ముఖ్యమంత్రిని కూడా విలువ లేకుండా ఢిల్లీ నడబజార్లో తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటే అప్పుడు తన సినీ జీవితాన్ని వదిలిపెట్టి మరి ఎంతో వందల కోట్లు సంపాదించినా తన ప్రజలకి ఏమైనా చేయాలా, ఆంధ్ర ప్రజలకి ఏదైనా చేయాలా, వాళ్ళకు కనీసం కూడు గూడ గుడ్డ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ముఖ్యంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం కూడా జరిగింది. 29వ తారీఖు ఆంధ్రులకి అందరికి కూడా అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆంధ్రులు అంటే మద్రాసి అని త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ పోయినా కూడా మనకు ఆ పేరుండేది. అటువంటి పేరుని మార్చిన ఘనత ఈరోజు మన నందమూరి రామారావు గారికి దక్కింది.